హాయ్ అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్గా ఒక హెల్దీ స్వీట్ చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నా కొబ్బరి పచ్చడి కొబ్బరి ఉండలో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంకా కొంచెం హెల్దీగా టేస్టీగా చేసుకునేలా ఉంటే ఈ విధంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది. చూడడానికి పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఇంకా అస్సలు వదిలిపెట్టరు. ఎప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నా ఈ విధంగా చేసుకుంటారు, అంత బాగా నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పచ్చి కొబ్బరితో స్వీట్ చేసుకోవడానికి ముందుగా కొబ్బరి చెక్క తీసుకొని పైన షెల్ పార్ట్ తీసేసి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఫ్రెష్ కొబ్బరి ఉండాలని రూల్ అయితే ఏం లేదండి. కొబ్బరి చెక్క కొట్టాక 2-3 డేస్ అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు, ఏం కాదు. అప్పుడు కూడా కొబ్బరి స్వీట్ టేస్టీగానే ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి చెక్కలు తీసుకొని పైన షెల్ పార్ట్ తీసేసి ముక్కల్లా కట్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి మొత్తం ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు అయితే సరిపోతుందండి. కొబ్బరి ఫస్ట్ వాష్ చేసుకున్నాక ముక్కల్లా కట్ చేసుకొని ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్ తీసుకోండి, లేదంటే చిన్న టీ గ్లాస్ అన్నా లేదంటే కర్రీ కప్ తన మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది. నాకైతే 2 కప్స్ వరకు వచ్చాయండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకునేలా ఉంటే క్వాంటిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు. కొబ్బరి వేసుకున్నాక 4 వరకు యాలక్కాయలు వేసుకోండి. మీకు కొబ్బరి ఫ్లేవర్ ఒకటే రావాలనుకుంటే యాలక్కాయ స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే 4 వరకు వేసుకుంటున్నాను. ఈ విధంగా యాలక్కాయ కొబ్బరి వేసుకున్నాక మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి తురిమినట్టు కంప్లీట్గా మిక్సీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బరుకుగా మిక్సీ చేసుకోవాలి. మనకి కొబ్బరి తురిమితే ఎలా వస్తుందో అలా మిక్సీ చేసుకోవాలి. ఇలా కొబ్బరి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోండి. ఏ కప్తో కొబ్బరి వేసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోవచ్చు, లేదంటే బెల్లం తురుముకొనైనా వేసుకోవచ్చు. 2 కప్పులు కొబ్బరి కదండి, 2 కప్పులన్నర వరకు బెల్లం వేసుకుంటున్నా. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్ వేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా 3 కప్స్ వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్నాక ఏ కప్తో బెల్లం వేసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటేనే మనకి స్వీట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 3-4 స్పూన్స్ వరకు జీడిపప్పు తీసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. స్టార్టింగ్ కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అదే టైంలో కొంచెం కొబ్బరి సపరేట్ చేసుకొని పైన బ్రౌన్ పార్ట్ చెక్కేసి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి జీడిపప్పు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, జీడిపప్పు కొబ్బరి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తే అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కొబ్బరి వేయడం వల్ల స్వీట్ తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో నెయ్యి ఉంది కాబట్టి ఇంకా వేసుకునే అవసరం లేదండి. 1 స్పూన్ వరకు నెయ్యి ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఎప్పుడు దగ్గరికి కుక్ అవుతుందో అప్పుడే స్వీట్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. నేను బెల్లం పొడి వేయడం వల్ల కొంచెం డార్క్గా కనిపిస్తుంది అండి, అదే మీరు బెల్లం వేసుకునేలా ఉంటే కొంచెం లైట్ ఎల్లోలా కనిపిస్తుంది. ఇలా స్వీట్ కుక్ చేస్తున్నప్పుడే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి, కొబ్బరి చెక్క వేస్ట్ చేయకుండా ఇలా హెల్దీగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇన్స్టెంట్గా కూడా అయిపోద్ది. ఇందులో ఎలాంటి పాలు పంచదార వేయన అవసరం లేదండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు. ఈ పచ్చి కొబ్బరిలో నెయ్యి అయితే ఎక్కువ పట్టదండి, ఎందుకంటే కొబ్బరి లోపల నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అది ఇది ఎక్కువైపోద్ది. ఇలా కుక్ చేస్తున్నప్పుడే మిడిల్లో 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. వేరే స్వీట్స్తో కంపేర్ చేసుకుంటే కొబ్బరి స్వీట్లో నెయ్యి అయితే చాలా తక్కువ పడుతుందండి. చూడండి, ఇలా ఈ విధంగా కుక్ చేస్తున్నప్పుడే మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కొబ్బరి లోపల నుంచి.
చూసారు కదా, పాన్కి స్టిక్ అవ్వకుండా ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకుంటే స్వీట్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఫైనల్లీ పైన ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి వేసుకోవాలి. ఇలా జీడిపప్పు కొబ్బరి వేసుకున్నాక 1 మినిట్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా స్వీట్ రెడీ చేసుకున్నాక స్వీట్ కొంచెం చల్లారాక అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోకూడదండి, కొంచెం హ్యాండ్ పట్టుకునేలా ఉంటే సరిపోద్ది. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు బౌల్స్లో చేసుకోవాలనుకుంటే బౌల్స్లో చేసుకోవచ్చు, లేదంటే కర్రీ కప్స్లో వేసుకొని స్పూన్తో అన్న డైరెక్ట్గా తినేయచ్చు. ఇలా బౌల్స్తో చేయడం వల్ల ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా ఇవ్వడానికి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బౌల్లో చేసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా సేమ్ అన్నీ అలానే రౌండ్గా చేసుకొని బౌల్స్ లాగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపించాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. బెల్లం, కొబ్బరి, 1 స్పూన్ వరకు బియ్యం పిండి, 4 వరకు యాలక్కాయలు, అంతేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పాకంతో పని లేకుండా ఇలా డైరెక్ట్గా మిక్సీ చేసుకొని మనం స్వీట్ చేసుకుంటే చాలా త్వరగా రెడీ అయిపోద్ది. మీరు ఇంకా కావాలనుకుంటే స్వీట్ మీద జీడిపప్పు, బాదం కూడా పెట్టుకోవచ్చండి, లేదంటే అలా డైరెక్ట్గా తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి ఫ్రై చేసి వేయడం వల్ల పట్టుకోవడానికి సాఫ్ట్గా ఉంది, నోట్లో తినడానికి ఇట్టే కరిగిపోతుంది, ముక్కలు తగులుతూ ఉంటే నిజంగా చెప్పక్కర్లేదండి, అంత యమ్మీగా ఉంది. ఇంకా మాటలు లేవి స్వీట్ చెప్పడానికి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంట్లో కొబ్బరి చెక్కుంటే ఒక్కసారైనా ట్రై చేయండి, నిజంగా మీకు నచ్చుతుంది. ఈ స్వీట్ మీరు 10 to 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా పచ్చి కొబ్బరితో స్వీట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.